గోపి ప్రియాంక వాళ్ళ అమ్మ. నమస్కారం అండి. మా పాపకి నాలుగేళ్ళు లేరు. నాలుగేళ్ళ తర్వాత మేము మూడేళ్ళు ఎదురు చూసాము. మూడేళ్ళు ఎదురు చూస్తే మూడో సంవత్సరం వచ్చిన తర్వాత చూపించాలనుకున్నాం. మద్రాసు తీసుకెళ్ళాం. పాప బాగా అందరు అనేలేక బాగా బాధపడింది. మద్రాసులో చూపించిన తర్వాత అక్కడ చూపించేటప్పుడు ఇక్కడ నుంచి ఒక అమ్మాయి, సన్నటి అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి మేడం గారు గారు చూపించుకున్నాను, కానీ ఆ మద్రాసు పంపించారు. నన్ను వాకింగ్ చేయమన్నారు. ఎక్కువ ఉంది, మా పాప కొంచెం ఒళ్ళుగా ఉంది, బాగా లాగుంది. ఎందుకే చేయమన్నారేమో అనుకున్నాం, కానీ మేము అప్పుడు అర్థం చేసుకున్నాం. సన్నగా ఉన్నా కానీ గర్భం వల్ల ఈ లోపం ఉంటే చేయమన్నారు కదా అని. ఇంకా అక్కడ నుంచి అక్కడ ట్రీట్మెంట్ మానేసి వచ్చేసి వాళ్ళు ఒంగోలులో ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఈ చేంజ్ కోసం నెల్లూరుకే వచ్చారు. నెల్లూరుకి వచ్చిన తర్వాత నేనే తీసుకొని వచ్చి ఒకరోజు తీసుకొని వచ్చిన తర్వాత మేడం మాట్లాడే మాట ఏడుస్తుంది కానీ సమాధానాలు చెప్పింది. నేను అర్థం చేసుకుంటున్నాక నేను ఏందని ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి చెప్పాలి. అమ్మాయి మనసు ఏంటంటే మా అమ్మ ఏది నమ్మితే అది నమ్ముతుందనే గట్టి నమ్మకం ఉంది. అలాగే మాట్లాడింది. సరే అట్లా చేసుకున్న తర్వాత ఒక నెల అంతా మందులు వాడింది చెప్పారు మేడం. మందులు వాడిన తర్వాత రెండో నెమ్మ వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళ ట్రీట్మెంట్ అంతా బాగుందమ్మా అనే లేపి ఒక్క నెలలోనే సరేనమ్మా అని నమ్మేసింది. ఇంకా ఒక్క నెల వాడిన రెండో నెల కూడా సరిగా రాలేదు. మూడో నెలలో గర్భం వచ్చింది. ఇంకా అక్కడ నుంచి మేడం కారుగాడికి వస్తూనే ఉన్నాం. నమస్కారం. అంటే మీకు ఎప్పుడు మీరు ఏం చెప్పినా తను దాన్ని మీ గురి మీ మీద ఇలాగ అమ్మ అంటే ఇంక ఓకే. అంతకుముందు చాలా కొంచెం మా పాపకు ఆవేశం ఎక్కువ, టెన్షన్ పడిద్ది అనమాట. ఇంకా వాళ్ళ హస్బెండ్ బాగా దగ్గర తీసేవాడు, బాగా చెప్పుకొని అబ్బాయి అమ్మాయి ఏదైనా తినాలన్నా తినిచ్చేవాడు కాదు. మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యారు. కౌన్సిలింగ్ అంతా అమ్మాయి చక్కగా నమ్మేసింది. చక్కటి పాపకు ఎప్పుడు నమ్మకం వచ్చింది? నాకు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలో పాప సమాధానం చెప్పేటప్పుడే నేను అర్థం చేసుకున్నాను. సో మీ అనుభవంలో మామూలుగా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లా ఉంటే కదా ఖచ్చితంగా గర్భం వస్తుంది అనుకుంటున్నారు? ఎట్లా అంటే డైట్ ఫాలో అవ్వాలి, వాకింగ్ ఈ నూనె పదార్థాలు తినకుండా. అంటే బోండాలని బజ్జీలని ఒక కడుపుతో ఉందని మామూలుగా ఉందని తెచ్చుకొని తినేసేస్తారు కదా, అలాంటి చెత్త తిండి అంతా తినకూడదు. అలాంటి టెన్షన్ పడటం, తొందర పడటం, అలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ డైట్ లో తగ్గిపోతుంది. అవునా? ఈ డైట్ లోనే అవన్నీ తగ్గిపోతాయి. ఆవేశం, కోపం అన్ని కూడా తగ్గిపోతాయి డైట్ లోనే. వాకింగ్ కంపల్సరిగా, వాకింగ్ సన్నగా ఉండా చిన్నగా ఉండా లాతగా ఉన్నా వాకింగ్ అవసరం. గర్భం కావాలంటే వాకింగ్ అవసరం. సో అది చెక్క తప్పకుండా చేస్తే తప్పకుండా అందరికి ఫాలో అవ్వమని చెప్తాను. అవునా? సంతోషం. థ్యాంక్స్.